Namaste, welcome to One India News. ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలకట్ట పద్మావతి గారు ఆలూరి సాంబశివరెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే సహించం. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం మండలంలోని ఎల్బీ నగర్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొని వైఎస్ఆర్సీపీ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి రాజా మాట్లాడుతూ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆలూరి సాంబశివరెడ్డి గారిపై వాస్తవాలు తెలియకుండా దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని తెలిపారు. సింగనమల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కూడా ప్రజల్లోకి వెళ్లేలాగా కృషి చేస్తున్నారని తెలిపారు. గాలిదిన్న మండలం కేశవపురం కొప్పలకొండ గ్రామాల్లో నదీ పరివాహక ప్రాంతమైన భూమిని కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తెలుసుకోకుండా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ప్రజల్లో అశాంతిని కలపడానికి టీడీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు నీతి నిజాయితీకి మారు పేరని విషయం నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసని తెలియజేశారు. కోర్టును ధిక్కరించి ఎమ్మెల్యే పద్మావతి గారు ఆలూరి సాంబశివరెడ్డి గారి వారి కుటుంబ సభ్యులపైన సంస్కారం లేని మాటలు అవస్థవాలు మాట్లాడడం తగిన పద్ధతి కాదని, వాటిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇలానే మా ఎమ్మెల్యే గారిపైన ఆలూరి సాంబశివరెడ్డి గారిపైన దుష్ప్రచారం చేస్తే సింగనమల టీడీపీ ఇన్ఛార్జ్ బండారి శ్రీగారు మీరు ప్రజల్లోకి వస్తే మీకు కూడా తగిన బుద్ధి ప్రజలు చెబుతారని, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని తస్మత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శేషానందరెడ్డి జనచైతన్య కాలనీ వైఎస్ఆర్సీపీ 14 వార్డు నెంబర్ లక్ష్మీనారాయణ, డీలర్ హుస్సేన్, అంజీ, రమణ, వెంకటేష్, హనుమంతరెడ్డి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన అంశం ఏమంటే, సింగనమల నియోజకవర్గంలోని గాలదిన మండలంలోని కేశవాపురం కొప్పలకొండ గ్రామాలకు సంబంధించి పెన్నా నది పరివాహక ప్రాంతంలోని భూములకు సంబంధించిన విషయంలో కొద్దిమంది తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా ఈ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి బండారు శ్రావణి శ్రీ గారు కావచ్చు, తర్వాత ఇతర నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు కావచ్చు, ఈ విషయం పైన లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారు. మనమంతా కూడా, ప్రజలు కూడా గమనించవలసిన విషయం ఏమంటే, 2018 సంవత్సరంలోనే గత ప్రభుత్వ తెలుగుదేశం హయాంలోనే ఈ భూములకు సంబంధించి గౌరవనీయ న్యాయస్థానం వారు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారము ఈ ప్రభుత్వం ఈ భూములన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాలు కాబట్టి, ముంపు ప్రాంతాలు కాబట్టి, ఇవన్నీ కూడా నదీ ప్రవాహం అడ్డంకులుగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి నిర్ణయించింది, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కోర్టు వారు. సో ఆ కోర్టు మన గౌరవనీయ న్యాయస్థానం ప్రకారం ఆదేశాల ప్రకారమే మన అధికారులు కానీ ఎవరైనా కావచ్చు, సో ఆ ఆదేశాన్ని పాటించడం జరిగింది. ఈ విషయంలో మన సింగనమల ఎమ్మెల్యే గారు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారికి కానీ, సాంబశివరెడ్డి గారికి కానీ ఎటువంటి సంబంధం లేదని సవినయంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సో మనం గమనించవలసిన విషయం ఏమంటే, విషయం ఈ విధంగా ఉంటే కానీ ఇన్ఛార్జ్ గారు మరియు ఇతర నాయకులు సో ఈ విషయాన్ని ప్రజల్లో అశాంతి రేగొట్టడానికి, రైతుల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ రాజకీయ ప్రయోజనాలు కూడా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది మంచి పద్ధతి కాదు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ముఖ్యంగా ఈ విధంగా న్యాయస్థానాల తీర్పుని వక్రీకరిస్తూ, అగౌరవపరుస్తూ ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు. మా ఎమ్మెల్యే గారిని కానీ, సాంబశివారెడ్డి గారిని కానీ సంబంధం లేని విషయాల్లోకి లాగి వాళ్ళని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సహించే ప్రసక్తే లేదు. మీరు ఉన్నది ఉన్న విధంగా మీరు చెప్పడానికి హక్కు ఉంటుంది, ఉన్నది ఉన్న విధంగా చెప్పండి. లేనిపోని కళ్ళపొల్లి మాటలు కూడా ప్రజల్లోకి చెప్తే రేపొద్దున ఏదన్నా కానీ తీవ్రమైన పరిణామాలు సంభవిస్తే దానికి బాధ్యత మీరే వహించవలసి ఉంటుంది, గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ విధంగా లేనిపోని విషయాలు ఈ విధంగా ప్రజల్లో అశాంతి రేకెత్తించడానికి ప్రయత్నం చేయకని తెలియజేస్తూ, ఈ విషయాల్లోకి, సంబంధమైన విషయాల్లోకి ఎమ్మెల్యే గారిని కానీ వారి కుటుంబ సభ్యులు కానీ లాగడం తగదు అని చెప్పి హితవు చెప్తూ, ఇంకొకసారి ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే చట్ట ప్రకారం తగిన విధంగా
మీకే ప్రజలు ఆ తర్వాత వైసీపీ వైఎస్ఆర్ సంబంధించిన పార్టీ నాయకులు కార్యకర్తలు బుద్ధి చెప్పడానికి ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉంటారని చెప్పి హెచ్చరించడం జరుగుతోంది.